మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు కరీంనగరంలో ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ త్వరలో మంత్రి పదవి చేపట్టాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గంజ్ వరసిద్ధి వినాయక మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అర్చన చేయించి వినోద్ కుమార్ కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ టీఆర్ఎస్ నాయకులు మోకాళ్లపై నడుస్తూ ప్రదక్షిణలు చేశారు. ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన కేక్ను మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం పండ్ల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ సునీల్ రావు, టీఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్, గణగాని సత్యనారాయణ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు అండగా ఉంటూ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వినోద్ కుమార్ అని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ స్టేడియంలో మొక్కలు పంచి పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. నగరానికి స్మార్ట్ సిటీ హోదా రావడానికి ప్రధాన కారకులైన వినోద్ కుమార్ కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సిద్ధివినాయక టెంపుల్ గంజిలో ఈరోజు పూజలు చేయడం జరిగింది. వారి ఆరోగ్యం బాగుండాలి, ఇంకా ముందు ముందు మంచి పదవులు పొందాలని వారి 60వ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా ఈరోజు జరిపినారు. ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. చాలా ఉద్యమంలో కేసీఆర్కు అండదండంగా ఉండి ఓ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారికి వెన్నుదంటుంటూ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోసి తెలంగాణ వచ్చే వరకు చాలా కష్టపడడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ నగరానికి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు సాధించడం కానీ వారి హయాంలోనే మరి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ మళ్ళీ తిరిగి ప్రారంభించి ఈరోజు పనులు జరుగుతుండడం కానీ అనేక కార్యక్రమాలు వారి హయాంలో తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా వారిని గుర్తు స్మరించుకుంటూ ఉన్నారు. వారి సేవలను మరి ప్రజలకు ఇంకా అవసరం ఉంది కాబట్టి మరి వారికి దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరి రాబోయే రోజుల్లో కరీంనగర్ నియోజకవర్గానికే కాకుండా కరీంనగర్ జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సేవలు అందించాలని మరి వారిని భగవంతుని ప్రార్థించడం జరిగింది. భగవంతుడు వారికి వారి కుటుంబ సభ్యులకు పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరి తెలంగాణ రాష్ట్రానికి కరీంనగర్ జిల్లా ప్రజలకు మరింత సేవ చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నగరంలోని గిద్దె పెరుమాళ్ల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గణగాని సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గణగాని సత్యనారాయణ గౌడ్తో పాటు సుడా డైరెక్టర్లు మారుతి శ్రీనివాస్, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన ఈ స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో వారి యొక్క బర్త్డే బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్లో కూడా దాదాపుగా మార్నింగ్ 7:30కి వెంకటేశ్వర టెంపుల్ కూడా జరిగేది. గంజిలో కూడా విఘ్నేశ్వర టెంపుల్ జరిగింది. పొద్దుగాల మార్నింగ్ 7:30 నుంచి మొదలుకుంటే వినోద్ గారి బ్రహ్మాండంగా బర్త్డే జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయంటే తెలంగాణ ఉద్యమంలో వినోద్ కుమార్ గారు చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఈరోజు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ నగర్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. డివిజన్ మహిళలంతా కలిసి కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ అభివృద్ధికి వినోద్ కుమార్ ఎనలేని కృషిని చేశారని మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ అన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ని డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరి జాతీయ రహదారుల విషయమైతేనేమి అనేక వేల కిలోమీటర్ల
దూరంలో మరి జాతీయ రహదారులని నిర్మించడం జరిగింది. అలాగే రైల్వే లైన్ నిర్మాణము కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి 4 సార్లు రైలు వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కాళేశ్వరము పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ బి ఫార్మసీ విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులంతా కలిసి కేక్ను కట్ చేశారు. బీఫార్మసీ విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం కావడానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎనలేని కృషిని చేశారని పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్పీ నాయకులు, బీఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజానైకానికి తెలిసిందే. దానిలో భాగంగా ఈరోజు వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు మేము ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరం అని చెప్పేసి బీఫార్మసీ విద్యార్థులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రోజు బీఫార్మసీకి అప్రూవల్ లేని సమయంలో వాళ్ళందరినీ పిలిపించుకొని ఢిల్లీ స్థాయికి వెళ్ళి వారికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ని తీసుకువచ్చి వారి భవిష్యత్తును బంగారుమయం చేసిన ఈరోజు వినోద్ సార్ గారి జన్మదిన వేడుకలు మేము జరుపుకోవడం చాలా గొప్ప విషయమని వాళ్ళందరూ కూడా ఉత్సవంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. రాష్ట్ర టీఆర్ఎస్పీ నాయకులు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని వినోద్ కుమార్ నివాసం ఎదుట ఈ వేడుకలు జరిగాయి. 60 కిలోల భారీ కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సునీల్ రావు, టీఆర్ఎస్పీ నాయకులు జక్కుల నాగరాజు, పలువురు విద్యార్థిని విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 60 ఏళ్లుగా జరగని అభివృద్ధిని 5 ఏళ్లలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేసి చూపించారని జక్కుల నాగరాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై 2 సార్లు రాజీనామా చేసి పోరాడారని చెప్పారు. జాతీయ రహదారులు, స్మార్ట్ సిటీ, అంబేద్కర్ స్టడీ సర్కిల్, రైల్వే లైన్లు, ఉర్దూ యూనివర్సిటీ, ఇతరత్ర సౌకర్యాలు సమకూరడంలో వినోద్ కుమార్ పాత్ర ఎనలేనిదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచి 60 సంవత్సరాలు చేయని అభివృద్ధి 5 సంవత్సరాలు చేసి చూపిన వ్యక్తి వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత జాతీయ రహదారు తీసుకురావడం కావచ్చు, కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకురావడం కావచ్చు, రైల్వే కొత్తపల్లి మనోబద్ రైల్వే కావచ్చు, ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు, అంబేద్కర్ స్టడీ సర్కిల్ కావచ్చు, వీర్నపల్లి ఆదర్శం కావచ్చు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ 60వ జన్మదిన పుట్టినరోజు వేడుకలు 21వ డివిజన్లో నిర్వహించారు. డివిజన్ నాయకులు బాబుజాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వినోద్ కుమార్కు మంత్రి పదవి రావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాబుజాని, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మా ప్రదాత ఉన్నారో, స్మార్ట్ సిటీ ప్రదాత వినోద్ కుమార్ గారు, ఇంకా ఆరోగ్యతో వాళ్ళ కుటుంబ సభ్యులతో సుఖశాంతాలతో ఇక ముందు కూడా ఇట్లే జన్మదిన జరుపుకోవాలని కోరుకుంటున్నాము. రాబోయే కాలం లోపల ఎంపీ వినోద్ కుమార్ గారికి మేము మా డివిజన్ ప్రజల తరఫు నుంచి, మా యొక్క కుల ప్రజల తరఫు నుంచి కూడా మేము వినతి చేసేది ముఖ్యమంత్రి గారికి మంచి పదవి, మంత్రి పదవి ఇవ్వాలని.